సో మనం గెట్ ఎలిమెంట్ బై ఐడి, గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్, గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్. సో ఇలా మనం వీటి ద్వారా తీసుకున్నాం కదా, ఇంకా టూ డిఫరెంట్ వేస్గా మనం తీసుకోవచ్చు అన్నట్టు. సో అవేంటి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే క్వరీ సెలెక్టర్, ఓకేనా? సో క్వరీ సెలెక్టర్ అంటే ఇక్కడ మీరు చూడండి, మీరు గెట్ ఎలిమెంట్ బై ఐడి అంటే ఐడి ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు, గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్ అంటే ట్యాగ్ మనం ఇచ్చే సెలెక్ట్ చేసుకోవచ్చు, గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ అంటే క్లాస్ ఏదైతే ఉందో దాని ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ క్వరీ సెలెక్టర్ అంటే ఏది, మనం సో ఏ క్వరీ యూజ్ చేయాలి, సో దీనికి ఏమైనా కొత్తగా నేర్చుకోవాలంటే అంటే ఏంటి అని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ క్వరీ అంటే ఏంటంటే సిఎస్ఎస్. సో మనం నార్మల్గా సిఎస్ఎస్ ఎలా రాస్తాం ఇక్కడ చూసినట్టయితే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ టెస్ట్ డ్యూ ఉంది, దీనికి మనం సిఎస్ఎస్ రాయాలంటే ఎట్లా రాస్తాం ఇక్కడ చూసినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో మనకు ఆల్రెడీ సిఎస్ఎస్ అనేది కంప్లీట్ అయిపోయింది, బట్ అయినా కూడా చిన్నగానే ఇక్కడ చెప్తున్నాను అన్నట్టు. సో ఇక్కడ మనకు టెస్ట్ డ్యూ అనే దానికి మనం స్టైల్స్ అనేది ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి, సో ఇలా ఈ ఐడియాని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం దీని కలర్ వచ్చేసి రెడ్ కలర్ ఇలా ఇవ్వాలి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ కలర్ వచ్చేసి మనకు రెడ్ కలర్ అయిపోయింది. సో ఇలా మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో దీన్ని ఏమంటారంటే క్వెరీ అంటారు, అర్థమైంది కదా. సో క్వెరీ సెలెక్టర్ అంటే అర్థమైంది కదా. సో ఇది క్వెరీ అంటే ఇది, ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే క్వెరీని యూజ్ చేసి మనం ఎలా ఐటమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలని చూపిస్తాను. సో ఇక్కడ నేను సేమ్ మనకు ఈ ఫంక్షన్ కూడా ఎక్కడ యూజ్ చేసుకోవాలంటే సేమ్ డాక్యుమెంట్ పైన యూజ్ చేసుకోవాలి. డాక్యుమెంట్ క్వెరీ సెలెక్టర్ అని తీసుకొని ఇక్కడ మనం ఏం క్వెరీ ఇవ్వాలంటే, సో మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దాని యొక్క క్వెరీ అనేది ఇవ్వాలి. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ 18th ఉంది కదా, సో దీన్ని ఈ ట్యాగ్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నా. సో దీనికి ఏంది క్వెరీ, ఇప్పుడు మనకు నార్మల్గా ఐడి వచ్చేసి ఇది కాపీ చేసుకున్న నేను ఇక్కడ ఇక్కడ ఇచ్చేస్తా చూడండి. సో ఇక్కడ ఐడి అంటే మనకు యాజ్ సింబల్, ఇది కంపల్సరీ ఇవ్వాలి. ఇది ఇచ్చేసి దానికి దానికి ఉన్న ఐడి అనేది ఇక్కడ ఇవ్వాలి. బట్ ఇక్కడ ఇంతకుముందు చూసుకున్నట్టయితే గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చేసి ఈ యాష్ అనేది మనం ఇవ్వలేదు, ఎందుకంటే దానికి ఆల్రెడీ తెలుసు ఇది ఐడి అనేది. సో అందుకే మనం ఇవ్వలేదు. బట్ క్వెరీ సెలెక్టర్కి వచ్చేసి మనం ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తాం, ఒకసారి క్లాస్ ఇస్తాం, ఒకసారి ఐడి ఇస్తాం, ఒకసారి ట్యాగ్ ఇస్తాం. సో మన ఇష్టం అనేది ఇస్తాం. అలాంటప్పుడు మనకు మెన్షన్ చేయాలి ఇది ఐడినా క్లాసా అనేది. సో ఇప్పుడు మనం ఇచ్చింది ఐడి కాబట్టి యాష్ అనేది ఇస్తున్నా నేను. సో గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ క్వెరీ సెలెక్టర్ యూజ్ చేసినప్పుడు మనం ఐడి ఇస్తే ఐడికి సంబంధించిన యాష్ ఇవ్వాలి, ఒకవేళ క్లాస్ ఇస్తే క్లాస్ సంబంధించిన డాట్ అనేది ఇవ్వాలి, ఓకేనా? సో మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ చూస్తానే మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు నేను జస్ట్ దీని ఏం చేస్తాను అంటే ఒక వేరియబుల్లో సేవ్ చేసుకుంటాను. సేమ్ వచ్చేసి టెక్స్ట్ డివని ఇలా పెట్టేసుకొని దీన్ని కన్సల్ లాగ్ చేస్తాను ఇక్కడ చూడండి. సో కన్సల్ డాట్లా టెక్స్ట్ డివని పెట్టేశాను అనుకోండి. సో సేవ్ చేశాను, సేవ్ చేయగానే మనకు సేమ్ అదే మనకు సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేస్తూ ఉంటాను మల్టిపుల్ టైమ్స్, మనకు అప్పుడు ఈ ఐటమ్ అనేది వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా మీరు నార్మల్గా కూడా ఇట్లా చూసుకోవచ్చు. దీన్ని ఓపెన్ చేశాను అనుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఏమొచ్చింది టెక్స్ట్ అనేది చూడండి, హలో హౌ ఆర్ యూ. సో మనం కరెక్ట్గానే సెలెక్ట్ చేసుకున్నాం, అర్థమైందా? ఇలానే. సో ఇంకా కావాలంటే మనం ఇంకా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ కంటెంట్ అని ఉంది కదా, సో కంటెంట్ దాన్ని కూడా సెలెక్ట్ చేసుకుందాం. సో డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ అని ఇక్కడ నేనేం చేస్తాను అంటే కంటెంట్ ఇస్తున్నాను. సో కంటెంట్ అంటే ఏంటిది? క్లాస్. ఈ కంటెంట్ అనే క్లాస్తో మనకి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అంటే ఎన్ని ట్యాగ్స్ ఉన్నాయి? 2 ట్యాగ్స్ ఉన్నాయి. బట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఏమొస్తుందో చూద్దాం. సో కంటెంట్ అని ఇచ్చేస్తున్నాం. సో ఇలా డైరెక్ట్ కంటెంట్ అని ఇచ్చేస్తే వస్తుందా? నో, రాదు. ఈ కంటెంట్ అనేది ఏంటిది, ఐడినా క్లాసా ఏంటిది అనేది ఇవ్వాలి. సో ఇక్కడ మనం అది క్లాస్ కాబట్టి డాటాని ఇవ్వాలి. సో డాటా అనేది ఎందుకు ఇస్తున్నా అంటే, సపోజ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మన స్టైల్స్కి వెళ్ళేసి ఈ కంటెంట్ అనే క్లాస్కి మనం స్టైల్స్ యాడ్ చేయాలనుకో, ఎట్లా యాడ్ చేస్తాం? సో డాట్ కంటెంట్ అని ఇస్తున్నాం. సో ఏదైతే ఇక్కడ డాట్ కంటెంట్ అని ఇస్తామో అది క్వెరీ అన్నట్టు, అర్థమైందా? సో ఆ క్వెరీని మనం ఇక్కడ ఇచ్చేయాలి. సో ఇక్కడ కలర్ ఏం చేస్తాం, దానికి బ్లూ పెడతాను. ఇక్కడ చూడండి బ్లూ పెట్టాను అనుకోని మనకు ఆ రెండు కూడా బ్లూ కలర్ అయిపోయాయి, ఓకే. ఇది క్వెరీ, మీకు అర్థమైపోతుంది కదా. సో సిఎస్ఎస్లో మనం ఏదైతే సెలెక్ట్ చేసుకొని ఇక రాస్తామో అది క్వెరీ అంటారు. సో ఆ క్వెరీని నేను ఇక్కడ ఇచ్చేసాను. సో ఇప్పుడు దీన్ని కన్సల్ లాగ్ చేశాను అనుకోండి, మీకు డిఫరెంట్గా వస్తుంది చూడండి. సో కంటెంట్ అని ఇచ్చాను అనుకోండి, సేమ్ మనకు ఒకటే కంటెంట్ సెలెక్ట్ చేసుకుంది చూడండి. ఇక్కడ చూసినట్టయితే ఒకటే కంటెంట్ మాత్రం సెలెక్ట్ చేసుకుంది. ఆ కంటెంట్ ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి హలో వెల్కమ్ అని ఉంది కదా. సో ఇక్కడ మీకు రెండు హలో వెల్కమ్ అని ఉన్నాయి. సో అది ఫస్ట్దా సెకండ్దా తెలుసుకోవడం కోసం ఇక్కడ ఏం చేస్తానంటే టెక్స్ట్ అనేది మారుస్తాను. హలో వెల్కమ్ 1, హలో వెల్కమ్ 2. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ ఓపెన్ చేస్తాను దీన్ని. సో ఓపెన్ చేస్తే మనకు హలో వెల్కమ్ 1 ఉంటుందా 2 ఉంటుందా చూద్దాం. సో ఇక్కడ హలో వెల్కమ్ 1 అని ఉంది. అంటే మనకి ఇక్కడ కంటెంట్ అనేది మల్టిపుల్గా ఉంటే ఓన్లీ ఫస్ట్ ఐటమ్ మాత్రమే సెలెక్ట్ చేస్తా అన్నట్టు. ఎవరు ఈ క్వెరీ సెలెక్టర్ అనేది ఏం చేస్తారంటే, ఇప్పుడు డాట్ కంటెంట్ అని ఇచ్చావు. సో డాట్ కంటెంట్తో ఎన్ని ఉన్నాయి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, అంటే 2 ట్యాగ్స్ ఉన్నాయి. బట్ ఇది ఓన్లీ ఫస్ట్ది మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది అన్నట్టు, అర్థమైందా? ఓన్లీ ఫస్ట్ది మాత్రమే ప్రింట్ చేసి ఇస్తుంది. సో అలా. అండ్ ఇంకొకటి కూడా మనకు ఎగ్జాంపుల్, ఇప్పుడు ట్యాగ్ ఇద్దాం సేమ్. సో ఇప్పుడు చూసినట్టయితే ట్యాగ్ లిస్ట్ అని పెడదాం, ఓకేనా? సో బై ట్యాగ్ అని పెడదాం లేదంటే. సో జస్ట్ ఈ వేరియబుల్స్ వచ్చేసి మీ ఇష్టం ఇచ్చుకోవచ్చు. సో నా లాగానే ఇవ్వాలని ఏం లేదు. సో క్వెరీ సెలెక్టర్,
సో ఇప్పుడు మనకు ట్యాగ్ వచ్చేసి డైరెక్ట్గా ఇచ్చుకోవచ్చు అన్నట్టు అయినా. ఎందుకోసం అంటే సో ఇప్పుడు హెచ్ టూ ట్యాగ్, హెచ్ వన్ ట్యాగ్ ఉంది ఇక్కడ. హెచ్ వన్ ట్యాగ్ స్టైల్స్ ఇవ్వాలని ఎట్లా ఇస్తాం మనం? హెచ్ వన్ ట్యాగ్ అని ఇచ్చేసి కలర్ వచ్చేసి ఎల్లో అని ఇచ్చేస్తాను. ఇక్కడ చూడండి ఎల్లో అని ఇచ్చేసాను. సో ఇప్పుడు చూసినట్టయితే మనకు ప్రాపర్గా కనిపించట్లేదు కదా, డార్క్ ఇద్దాం కొంచెం. సో ఇక్కడ చూడండి ఎల్లో ఇచ్చేసాను. ఈ ఎల్లో అనేది మనకి ఎక్కడ ఇచ్చాం? హెచ్ వన్ సెలెక్ట్ చేసుకున్నాం. హెచ్ వన్ అంటే ఏంటిది? క్వరీ. సో ఇలా కూడా మనం ఇచ్చుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ హెచ్ వన్ ఇచ్చేసి సో ఇక్కడ సేమ్ కన్సోల్లాగా చేస్తాను నేను. సో బై ట్యాగ్. సో అర్థమైంది కదా, ఇక్కడ హెచ్ వన్ కూడా సెలెక్ట్ అయిపోయింది. సో ఇలా మనం క్వరీ సెలెక్టర్ యూజ్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో క్వరీ అంటే నథింగ్ బట్ మన సిఎస్ఎస్లో మనం ఏమైతే రాస్తామో ఇక్కడ చూడండి, ఇది ఏదైతే సెలెక్టర్ ఉంటుందో, సో ఇలా సెలెక్షన్ని క్వరీ అంటాం. ఆ క్వరీని మనం ఇక్కడ ఇచ్చుకోవాలి. సో ఇలా మనకు సెలెక్ట్ అయిపోతాయి. అండ్ మనకు ఇంకొకటి కూడా ఉంది, అదేంటంటే క్వరీ సెలెక్టర్ ఆల్. క్వరీ సెలెక్టర్ ఆల్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా అర్థం కాకపోతే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చూసి రిప్లై అనేది మీకు ఇస్తాను. సో ఇక్కడ ఏం చేస్తాం అంటే, మనం ఏం చేస్తాం ఇంతకుముందు, క్వరీ సెలెక్టర్ వచ్చేసి మల్టిపుల్గా ఉండే వాటికి యూజ్ చేసాం అనుకోండి. ఇప్పుడు క్లాస్ కంటెంట్ అనేది, డాట్ కంటెంట్ అనేది మల్టిపుల్ ఉన్నాయి, మల్టిపుల్ ట్యాగ్స్ ఉన్నాయి, బట్ మనకు వచ్చింది ఓన్లీ ఫస్ట్ది మాత్రమే వచ్చేసింది. అలా కాకుండా నాకు ఎన్ని క్లాస్ డాట్ కంటెంట్ అనేది ఉన్నాయో అన్ని రావాలనుకోండి, అలాంటి టైంలో మనకు ఇలా క్వరీ సెలెక్టర్ ఆల్ అనేది యూజ్ చేయాలి. ఆల్ కంటెంట్ అని పెడతాను నేను ఇక్కడ, పెట్టేసి డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్ ఆల్. ఇక్కడ చూడండి క్వరీ సెలెక్టర్ ఆల్ యూజ్ చేసి సేమ్ కంటెంట్ అనే క్వరీ అనేది ఇక్కడ ఇచ్చేసాను. సో ఇప్పుడు దీన్ని కన్సోల్లా చేశాను అనుకోండి నేను, చూడండి ఆల్ కంటెంట్ అని పెట్టాను అనుకోండి, మనకి ఎన్ని అయితే ఉంటాయో అవన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి నోడ్ లిస్ట్. సో మీరు ఇంతకుముందు చూసుకున్నట్టయితే క్లాస్ నేమ్కి కానీ ట్యాగ్ నేమ్కి కానీ మనకి ఏమొచ్చింది? HTML కలెక్షన్ వచ్చింది. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే నోడ్ లిస్ట్ వచ్చింది. సో ఈ రెండు కూడా అరేస్ కాదు, జస్ట్ నార్మల్గా ఇది ఒక నోడ్ లిస్ట్, అదొక HTML కలెక్షన్. వీటిని మనం అరేగా కన్వర్ట్ చేసుకోవాలి. సో అరేగా కన్వర్ట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? స్ప్రెడ్ ఆపరేటర్ యూజ్ చేసి కన్వర్ట్ చేసుకోవచ్చు, బట్ అది మీకు పెద్ద మ్యాటర్ ఏం కాదు, ఇప్పుడు దాని గురించి అవసరం లేదు. ఇక్కడ మీరు జస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎన్ని వేస్గా మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం ఐటమ్స్ని, ట్యాగ్స్ని కానీ ఐటమ్స్ కానీ ఏదైనా. సో ఈ ఎలిమెంట్స్ మనం ఎన్ని వేస్గా సెలెక్ట్ చేసుకుంటాం అనేది కాన్సెప్ట్. సో ఇది నేర్చుకోండి మీరు అంతే. సో ఇప్పుడు మనకు కంటెంట్ అనే క్లాస్తో ఏమేమైతే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలని చెప్తున్నా. సో ఇప్పుడు అన్ని సెలెక్ట్ అయిపోయాయి. సో రెండు ఉన్నాయి కాబట్టి రెండు సెలెక్ట్ అయిపోయాయి. చూడండి కంటెంట్ వన్, కంటెంట్ టూ రెండు సెలెక్ట్ అయిపోయాయి. సో ఇలా మీరు క్వరీ సెలెక్టర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో క్వరీ సెలెక్టర్ అనేది కొంచెం అడ్వాన్స్డ్గా యూజ్ చేద్దాం మనం. సో అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే, మనకి ఇక్కడ ఒక టెక్స్ట్ డివ్ ఉంది కదా, అలా దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తా అంటే టెక్స్ట్ కంటైనర్ అని పెడతాను. ఒక డివ్ టెక్స్ట్ కంటైనర్ అని పెట్టేసి ఇందులో ఒక హెచ్ వన్ ట్యాగ్ ఇస్తాను నేను. సో హెచ్ వన్ ట్యాగ్, హెచ్ వన్ కాకుండా హెచ్ ఫైవ్ ట్యాగ్ ఇస్తాను. హెచ్ ఫైవ్ ఐఎమ్ స్మాల్ ట్యాగ్ అని ఇలా ఇచ్చేసాను. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఐఎమ్ స్మాల్ ట్యాగ్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు నేను హెచ్ ఫైవ్ ట్యాగ్ని సెలెక్ట్ చేయాలి, ఓకేనా? అండ్ బయట ఒక హెచ్ ఫైవ్ ట్యాగ్ ఒకటి పెడతాను. హెచ్ ఫైవ్ ట్యాగ్ పెట్టేసి ఐఎమ్ అవుట్ సైడ్ హెచ్ ఫైవ్ ట్యాగ్ అని పెడతాను ఇక్కడ. అండ్ స్మాల్ ట్యాగ్ హెచ్ ఫైవ్ అని ఇలా పెట్టేశాను. సో ఇప్పుడు చూడండి రెండు ట్యాగ్స్ ఉన్నాయి, ఐఎమ్ అవుట్ సైడ్ హెచ్ ఫైవ్ ట్యాగ్, ఐఎమ్ ఇన్సైడ్ హెచ్ ఫైవ్ ట్యాగ్ అని పెడతాను లేదంటే, ఓకేనా? ఇలా పెడితే బాగుంటుంది. ఐఎమ్ ఇన్సైడ్ హెచ్ ఫైవ్ ట్యాగ్ అని పెడతాను. సపోజ్ నేను మీకు ఒక టాస్క్ ఇచ్చాను అనుకోండి, హెచ్ ఫైవ్ ట్యాగ్కి స్టైల్స్ యాడ్ చేయండి, బట్ ఓన్లీ ఇన్సైడ్ హెచ్ ఫైవ్ ట్యాగ్స్ మాత్రమే స్టైల్స్ అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి, ఈ అవుట్ సైడ్లో ఉండే హెచ్ ఫైవ్ ట్యాగ్స్ స్టైల్స్ అనేది రాకూడదని నేను చెప్పాను అనుకోండి, ఎట్లా ఇస్తారు మీరు? సో ఇక్కడ చూసుకున్నట్టయితే టెక్స్ట్ కంటైనర్, టెక్స్ట్ కంటైనర్ అందులో ఉండే హెచ్ ఫైవ్ ట్యాగ్కి మనం కలర్ వచ్చేసి ఏమి ఇచ్చేస్తానండి, ఇక్కడ చూడండి కలర్ వచ్చేసి బ్రౌన్ ఇస్తాను నేను ఇక్కడ చూడండి. ఇప్పుడు నాకు చూసుకున్నట్టయితే ఓన్లీ ఇన్సైడ్లో ఉండే హెచ్ ఫైవ్ ట్యాగ్కి మాత్రమే స్టైల్స్ అనేది వచ్చేస్తాయి, ఈ అవుట్ సైడ్లో ఉండే హెచ్ ఫైవ్ ట్యాగ్కి రావు. ఎందుకు రావు? ఇక్కడ నేను క్వరీ ఇచ్చాను. ఏం క్వరీ ఇచ్చాను? టెక్స్ట్ కంటైనర్లో ఉండే క్లాస్లో ఉండే హెచ్ ఫైవ్ ట్యాగ్కి మాత్రమే రావాలి అని. సో ఇలా మనం ఈ ఓన్లీ హెచ్ ఫైవ్ ట్యాగ్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు కావాలంటే. ఇప్పుడు చూడండి కాన్స్ట్, కాన్స్ట్ వచ్చేసి కనెక్షన్ నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఇన్సైడ్ హెచ్ ఫైవ్ ట్యాగ్ అని పెట్టేసి డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్, ఆ క్వరీ ఏదైతే ఉందో ఇక్కడ ఇచ్చేసాను. చూడండి క్వరీ వచ్చేసి టెక్స్ట్ కంటైనర్లో ఉండే హెచ్ ఫైవ్. సో ఇప్పుడు నేను కన్సోల్లాగ్ చేశాను అనుకోండి, ఇన్సైడ్ హెచ్ ఫైవ్ ట్యాగ్ని కన్సోల్లాగ్ చేస్తే నాకు ఐఆమ్ ఇన్సైడ్ హెచ్ ఫైవ్ ట్యాగ్ అని వచ్చేసింది, చూసారు కదా? సో ఇలా మనం ఒక క్లాస్లో ఉండే ఒక ట్యాగ్ని సెలెక్ట్ చేసుకోవాలి, అవుట్ సైడ్లో ఉండే వాటిని సెలెక్ట్ చేసుకోకూడదు. అంటే ఇట్లా మనం సిఎస్ఎస్లో ఏదైతే ఇండివిజువల్గా స్టైల్స్ ఎట్లా అయితే ఇస్తామో, సేమ్ అక్కడ ఏదైతే క్వరీ ఇస్తామో ఆ క్వరీని మనం తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలన్నట్టు. అర్థమైందా? సో మీరు డైరెక్ట్గా ఇట్లా రాకపోతే మీరు సిఎస్ఎస్లో ఎట్లా ఇస్తారో ఆలోచించి ఆ క్వరీని ఇక్కడ మీరు పాస్ చేయండి. సో అప్పుడు మీకు ప్రాపర్గా వచ్చేస్తుంది.
ఇక్కడ ఉండే మీకు ఐదు ఫంక్షన్స్లలో ఏ ఒక్కటి అర్థం కాకపోయినా కూడా మీరు క్లారిఫై చేసుకున్న తర్వాతే నెక్స్ట్ వీడియోస్కి వెళ్ళండి. ఎందుకంటే ఈ ఐదు ఫంక్షన్స్ కూడా జస్ట్ బేసిక్స్ అన్నట్టు. సో డామ్కి కావాల్సిన బేసిక్స్ అన్నట్టు అర్థమవుతుందా. సో గెట్ ఎలిమెంట్ బై ఐడి ఏం చేస్తుంది, డైరెక్ట్ ఏదైతే ఐడి ఉందో ఆ ఐడి అయితే ఇచ్చేస్తుంది. బట్ ట్యాగ్ నేమ్ అనేది మల్టిపుల్ ట్యాగ్స్ ఉంటాయి కాబట్టి సేమ్ ట్యాగ్తోని, సో ఇది ఏం చేస్తుంది అంటే ఎస్టీఎంఎల్ కలెక్షన్ ఇచ్చేస్తుంది. ఆ కలెక్షన్లో మనకు ఐటమ్స్ అనేది ఉంటాయి. అదేవిధంగా క్లాస్ నేమ్ కూడా ఎస్టీఎంఎల్ కలెక్షన్ అనేది రిటర్న్ చేస్తుంది. బట్ క్వెరీ సెలెక్టర్ వచ్చేసి జస్ట్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఆ సెలెక్ట్ చేసుకున్న ఏదైతే సెలెక్ట్ చేసుకున్న క్వెరీ ఉంటుందో అది డైరెక్ట్గా వచ్చేస్తుంది. లైక్ మనకు సేమ్ దాని విధంగా ఏదైతే మనం ఐడి సెలెక్ట్ చేసుకుంటామో అట్లనే వచ్చేస్తుంది. బట్ క్వెరీ సెలెక్టర్ అనేది నోడ్ లిస్ట్ అనేది ఇచ్చేస్తుంది. ఎందుకంటే మనం క్వెరీ సెలెక్టర్ అంటే ఏంటిది, మల్టిపుల్గా ఉంటే సెలెక్ట్ చేసుకోవాలని చెప్తున్నాం కదా. సో అందుకే మనకు మల్టిపుల్గా ఉన్నా లేకున్నా కూడా క్వెరీ సెలెక్టర్ ఆల్ యూజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే అది నోడ్ లిస్ట్ అనేది ఇచ్చేస్తుంది. ఓకేనా. సో మీరు కన్ఫ్యూజ్ కాకండి, ఈ నోడ్ లిస్టు అండ్ ఎస్టీఎంఎల్ కలెక్షన్ అంటే అనేది మీకు అవసరం లేదు. జస్ట్ మనకు ఐటమ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నామా లేదా అనేది అంతే. ఒకవేళ ఇప్పుడు మనకు ఆల్ కంటెంట్లో రెండు వచ్చాయి కదా, అందులో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ జీరో పెట్టామనుకోండి, ఫస్ట్ సెలెక్ట్ అయిపోతుంది అంతే. అదే ఒకవేళ సెకండ్ ఉందనుకోండి, సెకండ్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సెకండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అంతే సింపుల్. సో ఇందులో మీకు ఏదైనా అర్థం కాకపోతే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి పక్కా రావాలి, ఎందుకంటే డామ్కి ఇవే బేసిక్స్ అన్నట్టు. సో వీటిని కూడా మీరు పక్క ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఎంతవరకు అర్థమైంది ఎంతవరకు అర్థం కాలేదనేది. అండ్ దీనికి సంబంధించిన కోడ్ వచ్చేసి నేను గిటబ్లో పుష్ చేస్తాను. సో ప్రతిదానికి ఇట్లా ఫోల్డర్ క్రియేట్ చేశాను అన్నట్టు. నేను ఇక్కడ చూసినట్టు అయితే డామ్ ఉంది కదా, సో డామ్లో సెలెక్టర్స్ 1 సెలెక్టర్స్ 2 అని పెట్టేసి ఈ కోడ్ని పెట్టేసి గిటబ్లో పుష్ చేస్తాను. గిటబ్ యొక్క URL వచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో ఉంటుంది, లేదంటే ఛానల్ మన టాప్లోకి వెళ్ళిపోతే టాప్లో కూడా గిటబ్ లింక్ అనేది ఉంటుంది. ఫైనల్గా ఒక మాట చెప్పాలంటే ఇక్కడ చూసినట్టయితే మన స్టైల్స్లో ఏదైతే సెలెక్టర్స్ ఇస్తామో ఇదే క్వరీ అన్నట్టు, అర్థమైందా క్వరీ. సో ఈ క్వరీని మనం ఈ క్వరీ సెలెక్టర్లో ఇచ్చేసుకొని వాడుకోవాలన్నట్టు, అర్థమైందా. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో దాని ద్వారా కూడా తీసుకొని చెప్తాను మీకు. ఓకేనా. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏం చేస్తాను అంటే ఒక UL క్రియేట్ చేస్తాను. సో ULలో LS పెడతాను. LS వచ్చేసి మనకు తెలుసు కదా, హోము, అబౌట్ ఇలా పెట్టేస్తాను నేను, అబౌట్ అండ్ కాంటాక్ట్ ఇలా పెట్టేస్తాను. సో వీటిని మనం సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, మన రిక్వైర్మెంట్. ఇప్పుడు నేను జస్ట్ రిఫ్రెష్ చేస్తే మనకు వచ్చేస్తాయి. సపోజ్ నేను ఇప్పుడు నేను ఒక UL సెలెక్ట్ చేసుకోవాలనుకోండి. జస్ట్ నాకు ఒకటే ఉంది కాబట్టి నేను ఇక్కడ డైరెక్ట్గా నేను ఏం చేస్తాను, సో కాన్స్ట్ UL అని పెట్టేసి ఇక్కడ ఏం చేస్తాను, డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఆ UL అనేది చేసుకోవచ్చు మనకు ఇట్లా. ఓకేనా. ఇలా చేసుకున్నాం అనుకోండి, డైరెక్ట్ మనకు ట్యాగ్ తీసుకుంటుంది ట్యాగ్ ద్వారా. అలా కాకుండా నాకు ట్యాగ్ అద్దు, నేను ట్యాగ్ ఎందుకంటే మనం ఇంకొక UL ఇచ్చాననుకోండి. సో దానికి కూడా మనకు రిఫ్లెక్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ క్లాస్ ఇస్తాను. సో క్లాస్ వచ్చేసి నావభారం పెడతాను. సో నావభారం పెట్టేసి సేవ్ చేసేసి ఇక్కడ నేను UL తీసేసి ఇక్కడ ఏం చేస్తాను అంటే జస్ట్ నావభారం పెడతాను. క్లాస్ వచ్చేసి నావభారం కాబట్టి డాట్ పెట్టేశాను. సో డాట్ పెట్టేసి ఇప్పుడు నేను సేవ్ చేసేసి UL ప్రింట్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు చూడండి మనకు ఆ UL అనేది ఇక్కడ వచ్చేసింది నావభారం. అర్థమైందా ఇలా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే UL ఉండే LS సెలెక్ట్ చేసుకోవాలి. LS వచ్చేసి ఏమేమి ఉన్నాయి, హోము, అబౌట్, కాంటాక్ట్ ఉన్నాయి కదా. సో ఇవన్నీ నాకు కావాలి. ఇవన్నీ నాకు కావాలంటే మల్టిపుల్ ఉన్నాయి కదా. సో మల్టిపుల్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, క్వెరీ సెలెక్టర్కి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు చూడండి LIS అని పెట్టేస్తాను. ఇక్కడ చూడండి LIS అని పెట్టేసి డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఆల్ తీసుకోవాలి ఇక్కడ. ఓకేనా. క్వెరీ సెలెక్టర్ ఆల్ తీసుకొని నావబార్ అందులో ఉండే LS కావాలి కాబట్టి చెస్ ఇలా పెట్టేసి నేను ఇప్పుడు కన్సల్ డాట్ లాగ్ ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే LIS పెడతాను. సో ఇక్కడ LIకి బదులు మీరు వేరే క్లాస్ కానీ వేరే ఐడి కానీ మీరు పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. బట్ ఇక్కడ నేను నావబార్లో ఉండే LS కావాలి కాబట్టి నేను జస్ట్ నావబార్లో ఉండే LI అని ఇట్లా పెట్టేస్తాను నేను నార్మల్గా. ఓకే. సో ఇప్పుడు నేను సేవ్ చేశాను అనుకోండి, చూడండి మనకు నోడ్ లిస్ట్ వస్తుంది. మనకి ఎన్నైతే LIS ఉంటాయో అవన్నీ LIS ఇక్కడ సెలెక్ట్ అయిపోతాయి. చూడండి ఇలా. సపోజ్ నాకు 3 వచ్చేసాయి అనుకోండి, 3 ఉన్నాయి కాబట్టి 3 వచ్చేసాయి. ఇంకో 2-3 యాడ్ చేశారనుకోండి అవి కూడా వచ్చేస్తాయి. సపోజ్ ఇప్పుడు నేను కాంటాక్ట్ తర్వాత ఇంకొకటి ఏం చేస్తాను, సో ఇక్కడ లాగిన్ అని యాడ్ చేశారనుకోండి, సపోజ్ నెక్స్ట్ లాగిన్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి నోడ్ లిస్ట్లో 4 వచ్చేస్తాయి. సో మీకు అర్థమైంది కదా ఒక ట్యాగ్లో ఉండే ఐటమ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనం స్టైల్స్ ఇవ్వాలన్నా కూడా ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే క్వరీ ఉందో సో ఇదే క్వరీ నేను ఇక్కడ స్టైల్స్ కూడా యూజ్ చేస్తాను. సో స్టైల్స్లో మనం ఏదైతే సెలెక్టర్ తీసుకుంటామో సో దాన్ని మనం క్వరీగా యూజ్ చేయచ్చు అన్నట్టు. ఇప్పుడు చూసినట్టయితే కలర్ వచ్చేసి రెడ్ అని ఇచ్చేసాను అనుకోండి, అందులో ఉన్న LIS మొత్తం రెడ్ కలర్గా మారిపోతాయి మనకి ఇట్లా. సో మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మీరు మంచిగా ప్రాక్టీస్ చేయండి, మంచిగా నేర్చుకోండి. ఒకవేళ మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే మెంబర్షిప్ ద్వారా నాకు సపోర్ట్ చేయవచ్చు. ఇక్కడ జాయిన్ అనే బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేశాక మీకు 4 types ఆఫ్ మెంబర్షిప్స్ ఉంటాయి. సో వీటి వల్ల మీకు బెనిఫిట్స్ అయితే ఏముండవు. జస్ట్ మీరు ఒకవేళ సపోర్ట్ చేయాలి అనుకుంటే మీరు ఈ స్మాల్దైనా జాయిన్ అయ్యి నాకు సపోర్ట్ చేయవచ్చు. ఎందుకంటే 29 rupees పర్ మంత్ అంటే పెద్ద అమౌంట్ కాదని నేను అనుకుంటున్నాను. సో మీరు ప్రతి ఒక్కరు జాయిన్ అయితే నాకు ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సో ఆ వీడియోకి ఒక థమ్స్ అప్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి. సో ఇట్ రియల్లీ మోటివేట్స్ మీ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ.